గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో ఉధృత చోటు చేసుకుంది. మెదక్ నర్సాపూర్కు చెందిన వెంకటేష్ అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఇప్పటి వరకు వైద్య ఖర్చుల కోసం 5 లక్షలు చెల్లించిన రోగి బంధువులు నిన్నటి వరకు ఆరోగ్యంగా ఉన్న వెంకటేష్ తెల్లారేసరికి మృతి చెందారు. మృతి చెందిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసిన వైద్యులు రోగి బతకాలంటే 4 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అనుమానంతో ఐసీయూ అద్దాలు పగలగట్టి లోపలికి వెళ్లిన కుటుంబ సభ్యులు, అప్పటికే వెంకటేష్ మృతి చెందడంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు ఆసుపత్రి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు. ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యులను పరామర్శించారు ఎమ్మెల్యే సునీతారెడ్డి. మరణించిన వ్యక్తి మృతదేహం అప్పగించాలంటే మరో 4 లక్షలు ఇవ్వాలని ఆసుపత్రి వైద్యులు డిమాండ్ చేశారు. మనం వచ్చినాం కాబట్టి చేస్తున్నారు. అప్పటి వరకు ఎవరు చేయలేరు. మనం వచ్చినామని స్టార్ట్ చేసి వాళ్ళు కొడుకులారా పోస్ట్ మార్టం చేపిస్తే మన దాంట్లో మన ఆర్గన్స్ అభివృద్ధి తీసుకురాని తెలియాలి. మీ హాస్పిటల్ కి బయటకి మంట పెట్టిపోతుంది. Oh, mama!